<coughs> मिलकी महासेन हाय तम जेसी जॉनसन, रत्न भूषि हाय ब्रदर टॉकिंग राजेश पूजा नंबूरी हाईराूर यसराज अंदर जब राजेश महासेन నా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో వన్ త్రీ టూ సిక్స్ ఒక విషయం మాట్లాడేసి త్వరగా వెళ్తాను వేరే పని ఉంది ఇప్పుడు నిన్న మొన్న శ్రీశైలంలో జరుగుతున్న గొడవ మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం ఏంటి శ్రీశైలంలో జరుగుతున్న గొడవ అంటే శ్రీశైలం ఆలయం బయట బయట అంటే చాలా దూరంలో చాలా దూరంలో కొన్ని షాపులు ఉంటాయి నేను ఇదివరకు ఒకసారి ఫ్రెండ్స్తో వెళ్ళాను శ్రీశైలం శ్రీశైలం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నేను చూశాను అక్కడ బయట టెంపుల్కి దానికి చాలా దూరం ఉంటుంది అక్కడ షాపులు ఉంటాయి అక్కడ షాపుల్లో బట్టలు అమ్ముతారు బ్యాగులు క్యాప్లో అలాంటి చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ చాలామంది పేదవాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ షాపులకి మళ్ళీ టెండర్లు కొత్త టెండర్లు బిలమని కోర్టు ఆర్డర్లతో కోర్టు ఉత్తర్వులతో అక్కడ ఏవో గారు ఏవో గారు ఈవో గారు ఈవో గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు అనౌన్స్మెంట్ ఇస్తే అందరూ టెండర్లు వేసారు వ్యాపారస్తులు అందరూ వ్యాపారస్తులు టెండర్ వేస్తే ఇక్కడ అక్కడ బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్రీనాథరెడ్డి అనుకుంటా ఆయన పేరు ఆయన రాజాసింగ్ అని బీజేపీ ఎమ్మెల్యే గారు అలాగే విశ్వేందు పరిషత్తు బాపన సంఘాలకు చెందిన వ్యక్తులందరూ వెళ్ళి అక్కడ టెండర్ లేయడానికి వచ్చిన వ్యక్తుల మీద టెండర్ లేయడానికి వచ్చిన వ్యక్తుల మీద దౌర్జన్యం చేశారు ఆ వీడియో కూడా పెట్టాను నేను పట్టుకుని దోసేస్తే పాపం ఆయన కింద పడిపోయాడు వీళ్ళు దానికి చూపిస్తున్న కారణం అంటే వాళ్ళు అన్యమతస్తులట అంటే ఒక ఆలయ పరిధిలో అంటే హిందూ టెంపుల్ దగ్గర ఇక వ్యాపారాలు కూడా క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ దళితులు కానీ చేయకూడదు వీళ్ళు ఎంతవరకు అనేది క్లియర్గా మనకి ఈ పాయింట్లో అర్థమవుతుంది ఏ జీవో లేదు అలాగని ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో ఇతర మత ఆలయాల దగ్గర వేరే మతాల వీళ్ళు మత ప్రచారం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఈ పలానా ఇన్ని మీటర్ల పరిధిలో వేరే ఆలయం ఉన్నప్పుడు అక్కడ ఎవరు కూడా మత చేయకూడదు అని జీవో తెచ్చుకున్నారు ఓకే మంచిదే దానివల్ల గొడవలు తగ్గుతాయి కానీ ఇతర మత ఆలయాల దగ్గర వేరే మతస్తులు అంటే హిందూ టెంపుల్ దగ్గరేమో ఆ క్రిస్టియన్స్ ముస్లింలు వ్యాపారం చేయకూడదు ఆ చర్చుల దగ్గరేమో ముస్లింలు హిందువులు వ్యాపారం చేయకూడదు అలాగే మసీదుల దగ్గర క్రైస్తవులు హిందువులు వ్యాపారం చేయకూడదు అని ఎవడు చెప్పాడరా మీకు ఏ జీవో ఉంది ఇది అంటే మన మనలో మనకే ఇక మతాల పేరు మీద ఒక ఏంటి ఒక వర్గీకరణ ఆ బీజేపీ వాళ్ళు ఇది వరకు కులం పేరు చెప్పి ఊరి చివరిగా ఎట్టేశారు ఇప్పుడు మమ్మల్ని ఆ హిందూ టెంపుల్లోకి రాకూడదని దళితులను ఎప్పటి నుంచో మీరు అడ్డుపడుతున్నారు బాపన వాళ్ళే హిందువులు ఎవరు కాదు బాపన్న వాళ్ళే అడ్డుపడతారు దళితులు ఎవరు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళకూడదని సరే టెంపుల్లోకి వెళ్ళడం మన వాళ్ళు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ బయట చేస్తున్న వ్యాపారాలు కూడా చేయొద్దు అంటున్నారు అంటే టెంపుల్ బయట నుంచి కూడా తరిమేస్తారు కొన్ని రోజులకి హిందువులు ఉండే చోట క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదని ఇంకా తోలేస్తారు అంటే దళితులు కూడా ఉండకూడదు అంటారులే ఈ మన బాపన సోదరులు కాబట్టి మేము ఉన్న చోట ఉండకూడదని ఇంకా జరుపుకుంటూ 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 ఇక కొన్ని రోజులకి బంగాళాఖాతంలో కలిపేస్తారా క్రైస్తవుల్ని ముస్లింల్ని దళితుల్ని ఒక్కసారి అసలు మన ఎటు పోతుంది మన భారతదేశం వ్యాపారానికి కూడా మతం ఉందా ఒరే నిజంగా వ్యాపారానికి మతం ఉంటే ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో ఆర్ఎస్ఎస్కి ఫండింగ్ ఎక్కడిది విదేశాల్లో అమెరికాలోను కెనడాలోను ఆస్ట్రేలియాలోను ఇలాంటి క్రిస్టియన్ కంట్రీస్లో అక్కడికి వెళ్ళి మీరు మరుగుదొడ్లు గడుగుతున్నావు ముడ్లు గడుగుతున్నావు డబ్బులన్నీ తీసుకొచ్చి మీరు ఆర్ఎస్ఎస్కి ఫండ్ ఇస్తున్నారు అలాగే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళు పనిచేస్తున్నారు ఎంతోమంది మరి ఆ కంట్రీస్ కూడా అలాగే అనుకుని మేము కూడా మా మతం వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం మా మతం వాళ్ళతో వ్యాపారాలు చేస్తామంటే బ్రతకగలమా మనం అసలు మనం బ్రతుకుతున్నది మానవ సమాజంలోనా లేకపోతే నాకు ఇంకా బూతులు వచ్చేస్తున్నాయి ఎంత దారుణమా వ్యాపారానికి కూడా మతం ఉందా అసలు గవర్నమెంట్ ఏ జీవో ఇష్యూ చేయలేదు పోనీ గవర్నమెంట్ జీవో ఉందనుకో సరే గవర్నమెంట్ జీవో ఉంది కదా వేరే మతస్తుల దగ్గర ఇక్కడ చేయొద్దని ఇక రేపటి నుంచి చర్చిల దగ్గర అమ్ముకునే వాళ్ళని చర్చిల దగ్గర పానీపూరి బళ్ళ వాళ్ళని కూడా ఇక క్రైస్తవులు కొట్టాలా క్రైస్తవులు అక్కడి నుంచి తరిమేయాలి ఇక్కడ మేమే వ్యాపారాలు చేసుకుంటామని మసీదుల దగ్గర లస్సీ అమ్మేవాళ్ళని మసీదుల దగ్గర ఖర్చీపులు అమ్మేవాళ్ళని వాళ్ళు కూడా ముస్లింస్ తరమాలా ఎక్కడ తీసుకెళ్తున్నారా మీరు భారతదేశాన్ని నాకు అర్థం కాదు ఆ మోహన్ భగవత్ వచ్చి రిజర్వేషన్ల మీద సామరస్య పరిష్కారం సామరస్య చర్చ జరగాలన్నట నిన్న బీజేపీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే పడట్లేదు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్నారు అండ్ నేను ఒక సూటి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మేము మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ అంటే ఎప్పుడు కూడా దళితులకి క్రైస్తవులకి ముస్లింలకి ఇష్టం ఉండదు కాబట్టి బీజేపీ మా మీద ఈ రకమైన దాడులు చేపిస్తుంది ఈ మూడు వర్గాలు ఎప్పుడు కూడా మేము నమ్మకం పెట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నాం ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఈ వర్గాలు ఓట్లు వేసి గెలిపించాయి కాబట్టి కేసీఆర్ గారు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు రెండోసారి ఎక్కగలిగారు ఎందుకంటే మీ మీద మేము నమ్మకం ఉండి మీకు ఓట్ బ్యాంక్గా ఉన్న కారణంగా ఈ బీజేపీ వాళ్ళు వచ్చి మతం పేరుతో మా మీద దాడులు చేస్తున్నారు మతం పేరుతో క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద దాడులు చేస్తున్నారు ఖచ్చితంగా మీరు రక్షణ కల్పించి తీరాలి ఖచ్చితంగా మీరు రక్షణ కల్పించకపోతే ఇప్పుడు ఈ రోజున వ్యాపారాలు చేయకూడదు హిందూ టెంపుల్ దగ్గర అని చెప్పి బీజేపీ వాళ్ళు మాత్రమే గొడవ పెట్టారు హిందువులు ఎవ్వరు గొడవ పెట్టలే అక్కడ జా నోట్ దిస్ పాయింట్ హిందువులు ఎవరు గొడవ పెట్టలేదు బీజేపీకి సంబంధించిన రాజా సింగ్ బీజేపీకి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టి వ్యాపారంలో కూడా మతాలను తీసుకొచ్చి వాళ్ళు ఈ రోజున అక్కడ దౌర్జన్యం సృష్టించారు ఆ ఈవోని సస్పెండ్ చేయించడం ట్రాన్స్ఫర్ చేయించడం కూడా చేశారు అంటే వాళ్ళ ఒత్తిడికి ఆ రాష్ట్ర గవర్నమెంట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తలొత్తున్నాయా ఒక్కసారి దీని మీద చాలా జాగ్రత్తగా గమనించాలి సోదరులరా హిందూ టెంపుల్ దగ్గర ఒకవేళ జీవో ఉందనుకుందాం జీవో ఉంటే తీసేయండి జీవో లేకుండా ఇతర మతస్తులు ఇక్కడికి రాకూడదు మేము మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి మా టెంపుల్ దగ్గర మేమే వ్యాపారాలు చేసుకోవాలి ఏంటి ఈ బౌండరీస్ ఏంటి అంటే కొన్ని రోజులకి క్రైస్తవులకి ఒక ప్రాంతం ముస్లింలకు ఒక ప్రాంతం ఇచ్చేస్తారా భారతదేశంలో అంటే ఇక కలిసిమెల్స్ ఉండొద్దా వ్యాపారాలు కూడా కలిసిమెల్స్ చేయకూడదా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటింగ్ లేదు కనుక ఇలాంటి కుట్రలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలని చూస్తుంది వాళ్ళు చేసే దాడంతా వైఎస్ఆర్సీపీకి ఎవరైతే బ్యాక్ బోన్గా ఉన్నారో వైఎస్ఆర్సీపీకి ఏదైతే బలమైన ఓట్ బ్యాంకో ఆ ఓట్ బ్యాంక్ మీద టార్గెట్ చేసి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు దయచేసి దీన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలి నిన్న కాక మొన్న నిన్న అనుకుంటా వద్దుకూరు వెస్ట్ గోదావరిలో వద్దుకూరు అని ఒక ఊరిలో బీసీ నుంచి కన్వర్ట్ అయ్యారు ఒక పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు అక్కడ చర్చి కట్టుకోవడానికి చర్చి కాదు ఇల్లు కట్టుకుని కావాలంటే అందులో ప్రార్థన చేసుకోండి అక్కడ ఎవరో సర్పంచ్ గారు ఒక మాట ఇచ్చారట అక్కడ ఆయన కట్టుకుంటున్నారు ఆ ఊరిలో ఎవరు అబ్జెక్షన్ పెట్టలే అలాగే ఈ శివశక్తి అని చెప్పి ఒక సంఘం ఉంది ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థ ఆ సభ్యుడు ఒకటి వెళ్ళి ఇక్కడ ఎలా కడతారని మీరు అడ్డు పెట్టేట పంచాయతీలో కంప్లైంట్ ఇచ్చాడట పంచాయతీ ఆఫీసర్లు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడున్న పా గవర్నమెంట్ స్థలంలో ఆల్రెడీ ఒక రామాలయం ఉంది రామాలయం ఎప్పుడో కట్టారు రామాలయం కట్టారు కాబట్టి దాన్ని కొన్ని మీటర్ల దూరంలో ఇంకొకరు కావాలనుకుంటే ఇంకొక ఆలయం కట్టుకుంటారు కదా అని అక్కడ మత సామరస్యంతో పంచాయతీ ఆఫీసర్ మాట్లాడపోతే ఆ పంచాయతీ ఆఫీసర్కి హైదరాబాద్ నుంచి ఏలూరులో ఉన్న హెడ్ ఆఫీసుకి ఫోన్ చేసి ఆయన ఇమీడియట్గా పంపించి ఆ చర్చిన ఆ జెబ్బం చెప్పారట ఆయన కూడా వచ్చాడట ఆఫీసర్ వస్తే అక్కడ లోకల్లో అడ్డుపడ్డారట మేము ఎప్పటి నుంచో చాలా సమస్యలతో మా గ్రామం ఉంటే ఒక్కసారి కూడా రాలేదు మీరు ఇప్పుడు ఈ ఆలయం గురించి మీరు ఎలాగో వస్తారు ముందు మా సమస్యలు తీర్చాడండి మొత్తం స్థానికులందరూ అడ్డుపడితే పారిపోయేట ఆఫీసర్ ఆఫీసర్ పారిపోతే మళ్ళీ ఈ సంఘం ఆర్ఎస్ఎస్ సంఘం వచ్చి అక్కడ ఆ మహిళల్ని వాళ్ళని అసభ్యకరంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారట మొత్తం స్థానికులందరూ పట్టుకుని శుభ్రంగా కూడా పాడేశారట ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పనులు గమనించాలి ఆర్ఎస్ఎస్ అక్కడ ఉత్తర భారతదేశంలో దళితులు బీసీలు ఎస్టీలు అని చెప్పి దూరం పెడతారు ఎందుకంటే మొన్నే గిరిజనుల్ని పది మందిని కాల్చి చంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అదే ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం అది అదే ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లని మెడికల్ కాలేజెస్లో రద్దు చేయించింది అదే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు చేస్తానంటున్న అదే బీజేపీ ప్రభుత్వం నాగాలాండ్లోను త్రిపురలోను క్రైస్తవులకి పథకాలు ప్రకటిస్తుంది క్రైస్తవులకి ఫ్రీ జెరూసలం ట్రిప్ ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే వీళ్ళకి నిజంగా మతాల మీద ప్రేమ ద్వేషం లేదు కేవలం వీళ్ళు ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకో ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ పనికి రాజకీయాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరు గమనించాలి అంటే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిజంగానే ఒక ఆలయ పరిధిలో ఒక హిందూ టెంపుల్ పరిధిలో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వ్యాపారాలు చేయకూడదని ఒక జీవో చేయించేయండి లేకపోతే ఆ జీవో చేయించేస్తే అప్పుడు ఏమవుతుందంటే క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ కాకినాడలో సిబిసిఎంసి అని చెప్పి మెక్లరిన్ హై స్కూల్ అని హార్ట్ ఆఫ్ ది సిటీలో కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తుంది అలాగే రాజమండ్రిలో షాడే స్కూల్ అది కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తి రా ఎక్కడ మన విజయవాడలో రమేష్ హాస్పిటల్ అట అది కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇవి ఈ ఆస్తులన్నిటిలోనూ రూపాయి పది రూపాయలకి ఇరవై రూపాయలకి అక్రమ లీజులు తీసుకుని ఆ ప్రాపర్టీలు ఎంజాయ్ చేస్తున్నది ఈరోజు మతస్తులే క్రైస్తవులు ఎవరు కాదు అక్కడ పెట్టిన వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా అన్యమతలే క్రైస్తవులు ఎవరు కాదు అప్పుడు ఏమవుతుంది మీరు ఈ జీవో చేస్తే నిజమే ఎవరైతే శ్రీశైలం దగ్గర ఆ తట్లో బొట్లు ఆ క్యాప్లో బట్టలు అమ్ముకుంటున్నా ఈ ముస్లింలు అలాగే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి ధరిమిద్రిగాయి ఇక్కడి నుంచి ఈ వేల కోట్లు వందల కోట్ల రూపాయల ఆస్తులు అనుభవిస్తున్న వేళ్లను కూడా తరిమేసి అక్కడ నిరాశ్రయులైన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చుకుంటారు అర్థమవుతుందా మీకు ఒక మతానికి ఒకటి ఒక మతానికి ఒకటి కాదు బలమైన వెళ్ళే పది మంది వెళ్ళి ధర్నా చేస్తే వాళ్ళకి తగ్గట్టు ఇచ్చేస్తే ఇక చట్టాలెందుకు రాజ్యాంగం ఎందుకు ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వంలో ఏ క్లాజు గవర్నమెంట్లో ఏక్లాజు చెప్పింది ఆర్టికల్ ఏ ఆర్టికల్ చెప్పిందని ఇతర మతస్తులు హిందూ టెంపుల్ దగ్గర వ్యాపారాలు చేయకూడదు అని ప్రశ్నించేవాడేడి ఇక కలిసి ఉండొద్దా ఇంకా ఇక ఎవడు కాడే హిందువులకి హిందువులు కాలనీ క్రైస్తవులు కాలనీ ముస్లింల కాలనీ అని పెట్టుకోవాలా రేపు పొద్దున్న అదే జరుగుతుంది ఇప్పుడు ఆలయాల దగ్గరలో ఉన్న వాళ్ళని దూరం పంపిస్తారు బ్యాపనుడు కొన్ని రోజులకి వచ్చి ఇక్కడ మేము హిందువులే ఉంటాం ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు ఉండకూడదు ఊరు బయట పోండి అంటారు దాని తర్వాత ఈ ఊరు బయట ఆ ఊరు బయట నుంచి వచ్చే గాలి మాకు మాకు సోగుతుంది మీరు ఊరు బయట కూడా ఉండకూడదు దేశం అంటారు ప్రభుత్వాలు అలా అప్పగించి వస్తాయా ఇక రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఏమి అసలు మనకి ఏమి సంబంధం లేదా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా విపరీతమైన ఈ మత విద్వేషాలు రేపడానికి ఆల్రెడీ కమలం బాబులు రెడీ అయిపోయి కమలం బాబుల దగ్గర నుంచి ఎవరైతే టిఆర్ఎస్ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు ఉందో వీళ్ల మీదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు పైకి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ప్రేమగా ఉన్నట్టు ఆయన్ని ఇచ్చేస్తూ ఉంటారు కానీ కింద చేసేదంతా కూడా వెన్నుపోటు రాజకీయాలు చేస్తుంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వారు కూడా దీన్ని ఒక్కసారి గమనించాలి మన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఓట్ బ్యాంక్ని ఈ రోజున బీజేపీ వాళ్ళు చిన్నాభిన్నం చేస్తున్నారు ఈ ఓట్ బ్యాంక్ పేదల దగ్గర అక్కడ పేదలను అందరూ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఆ పేదలకున్న ఆ కనీస ఆ ఉపాధిని కూడా ఈరోజు తీసేసే పరిస్థితి మొత్తం పేరు చెప్పి పరమశివుడు ఒప్పుకుంటాడు దాన్ని ఈయన మా మతం కాదు కాబట్టి ఈయన దగ్గర నుంచి మేము ఈయన వ్యాపారాలు తీసేస్తున్నాం ఈ వీళ్ళ పిల్లలు ఈ రోజు నుంచి చదువుకోనకు వీల్లేదు ఇలా తిండి తిన్నాక వీల్లేదని మీరు చేస్తున్న ఈ పని ఏదైతే ఉందో దాన్ని శ్రీశైలం టెంపుల్లో ఉన్న పరమశివుడు ఒప్పుకుంటాడా ఆలోచించండి ఒకసారి ఆలోచించండి షేర్ చేయండి ఇప్పటిదాకా మన క్రైస్తవ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో క్రైస్తవుల పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీ ఉన్నాయి అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి దీని మీద మహాసేన ఫైట్ చేద్దాం మాజన్న బయట చేసి ఓకే అక్కడ ఎవరైతే నిరాశ్రయులు అవుతున్నారో ఇంతకు ముందు అయితే తిరుపతి దేవస్థానం పైన ఆ దేవస్థానం కింద అనుకుంటా పానీపూరి అమ్ముకున్నాడు ఒక అతను పానీపూరి అమ్ముకునేవాడు దాని ఆ బండి మీద దేవుడి వాక్యం రాసి ఉంది ఆయన కూడా తరిమేశారు బయటికి రేపు పొద్దున్న అడుక్కోవడానికి వస్తుంటారు భిక్షాటం చేసేవాళ్ళు యేసుప్రాబు బొమ్మడి గురిస్తే ఆయన కూడా కొట్టేస్తారు ఎక్కడికి తీసుకుపోతున్నారు భారతదేశాన్ని బీజేపీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ప్రత్యేక హక్కులు ఉన్నాయి కాశ్మీరీ ముస్లిమ్స్కి దానికోసం ఆర్టికల్ త్రీ సెవెంటీన్ అంటే ఆర్టికల్ని కూడా రద్దు చేసి దాన్ని మన దాంట్లో కలపాలి అందరూ సమానంగా ఉండాలి అనే కారణం చెప్పి అందరికీ ఒకటే ఫ్లాగ్ ఉండాలి ఒకటే రాజ్యాంగం ఉండాలి ఒకటే ప్రధానమంత్రి ఉండాలనే కారణం చెప్పే మీరు ఇక్కడ శ్రీశైలం దేవాలయంలో మాత్రం ఇక్కడ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ లేకపోతే అక్కడ దళితులు కానీ వ్యాపారాలు చేయకూడదని ఎలా పెడతారా యా రూల్ మీరు అందరూ సమానంగా ఉండాలన్నప్పుడు వ్యాపారం చేసే దగ్గర ఎవడప్పుడు టెండర్ వేసేటప్పుడు ఎవడు తక్కువకు టెండర్ కోట్ చేస్తున్నాడో ఆడికి ఇవ్వాలి కానీ ఇక నువ్వు పలానాతముడు కాబట్టి ఇక్కడ మేము పలానా కులముడు కాబట్టి ఇవ్వని ఇదేం వ్యాపారం ఇది చాలా 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 దారుణంగా ఉన్నాయి ఈ పరిస్థితులు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఐకింగ్ ఆట ట్రై చేయండి నేను ఎప్పుడు చెప్పిన అదే మాట చెప్తాను చాలామందికి అది కామెడీగా అనిపించవచ్చు కానీ దాకా వచ్చినప్పుడు మాత్రం నొప్పి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ విషయం అర్థం చేసుకోండి శ్రీశైలం నీళ్ళు క్రిస్టియన్ ముస్లింలు వాడకూడదు అంటారు ఖచ్చితంగా రేపు నుంచి ఎక్కడన్నా హిందూ టెంపుల్ హిందూ ఆలయం ఉందనుకోండి అక్కడ హిందూ ఆలయానికి ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని ఎలాగైనా కబ్జా చేయడానికి కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నారు రంజిత్ మహర్ గారు ఆదాయం కోసమే అక్కడ ఉన్న వ్యాపారాల కోసమే తప్ప హిందువులకి ఎక్కడన్నా పలానా సమస్య వచ్చిందంటే మళ్ళీ రారు హిందువులు ఇప్పుడు చాలామంది ఇప్పుడు బీజేపీ పెట్టిన నోట్ల రద్దు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరండి హిందువులు కాదా బీజేపీ చేస్తున్న ఈ చట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ చట్టాల ద్వారా అదే ట్యాక్సీసేట్ ఏంటది వేటా మేటా ఏదో టాక్సీ ఇచ్చాడు జిఎస్టి జీఎస్టీ వల్ల సఫర్ అయ్యేది ఎవరు వాళ్ళు చేసే ప్రతి చట్టం వల్ల సఫర్ అయ్యేది హిందువులే ఈరోజు అక్కడ ఈవో కూడా హిందువే శ్రీశైలి ఈవోని ట్రాన్స్ఫర్ చేయించారు ఆయన హిందువే ఆ హిందువు ఏంటంటే మంచిగా అన్ని మతాలు అన్ని కులాలు సమానం అని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఈరోజు ట్రాన్స్ఫర్ చేయించారు అలాంటి హిందువులు కూడా నచ్చరాళ్ళకి వీళ్ళకి నచ్చే హిందువులు ఎవరంటే కేవలం బీజేపీలో మాత్రమే ఉండాలి వాళ్ళు మాత్రమే నిజమైన హిందువులు ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న హిందువులు హిందువులు కాదు టీడీపీలో ఉన్న హిందువులు హిందువులు కాదు జనసేనలో ఉన్న హిందువులు కూడా హిందువులు కాదు కేవలం బీజేపీలో ఉంటేనే వీళ్ళు ఐఎస్ఐ మార్కేస్తారు వీళ్ళే అసలైన హిందువులని గమనించండి గుడ్ మార్నింగ్ ప్రైజ్ దాడ్ మిత్రమాధి ప్రైజ్ దాడు తమ్ముడు హమీద్దిన్ షేక్ సూపర్ బ్రహ్మండ్రెడ్ థ్యాంక్ యూ బ్రదర్ అరే రేపు సూద్రులు రానివ్వరు సూద్రులను కూడా రానెవరు ఉండే కొలది భగత్ సింగ్ మంచి ఉపయోగకరమైన టాపిక్ మీరు మాట్లాడేది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ పూర్ తాడే కూడా కాబట్టి సోదరుల అర్థం చేసుకోండి ఎవరి మతానికి వాళ్ళు ఎవరి మతానికి వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి అంటే అది జరిగే పని కాదు నేను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నా మతం వాళ్ళే కొనాలి అని చెప్పి ఈరోజు మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులని ఇలా బిజినెస్ పరంగా ఓట్ల పరంగా వాడుకోవటానికి వస్తున్నారు వెళ్ళు అంతే తప్పించి నిజంగా హిందువుల మీద వాళ్ళకి ఏ విధమైన ప్రేమ లేదు హిందువుల మీదే వాళ్ళకి ప్రేమ ఉంటే ఆ భగత్ మోహన్ భగవత్ అనేవాడు రోజున రిజర్వేషన్ల గురించి చర్చిద్దామని ఎందుకంటాడు ఎవరు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందేది హిందువులు కదా హిందువుల్లో కూడా కులం తక్కువ మా లేకపోతే వీళ్ళు గిరిజనులు వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళ కులం తక్కువ వాళ్ళు అని చెప్పి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి కేవలం హిందూ మతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు రిజర్వేషన్లో ఈరోజు ఆ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయడానికి ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తుంది ఆర్ఎస్ఎస్లో కులాలు లేవు కులాలు లేవు అని మాట్లాడతారు ఆర్ఎస్ఎస్లో కులాలు ఎందుకు లేవు అందరూ సమానంగా ఉండాలని కులాలు పెట్టుకోలేదు అనుకుందాం మరి సమాజంలో కులాలను ఎందుకు వ్యతిరేకించట్లేదు ఎళ్ళు సమాజంలో కూడా కులాలు రద్దు అవ్వాలని ఎందుకు మాట్లాడట్లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసిన వేళ్లే కులాలను ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు కుల వ్యవస్థను ఎందుకు ధ్వంసం చేయలేకపోతున్నారు కులాలు వాళ్ళకి కావాలి కులం ప్రకారం కులం ఇచ్చే అధికార దర్పం వాళ్ళకి కావాలి ఎప్పుడన్నా ఒక పంతులు గారు వెళ్తున్నారంటే అమ్మో పంతులు అందరూ వాళ్ళని గౌరవించాలి ఇలాంటి పరిస్థితుల్లో కులాన్ని బయట ప్రోత్సహిస్తారు ఆర్ఎస్ఎస్లో మాత్రం ప్రోత్సహించారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో కులం పేరు చెప్తే బాపనళ్ళు పది మంది వస్తారు పోరాడడానికి అదే కులం లేదురా బాబు ఇందులోంటే సూత్రులందరూ పొలం మన గుర్రెలా వెళ్ళిపోయి ఆ బాపనోళ్ళకి మనం సెక్యూరిటీ ఆ బాపనోళ్ళకి మనం కాంపౌండ్ వాళ్ళు అర్థం చేసుకోండి దీనికి పరిష్కారం ఒకటే వెలుపులా సుమంత్ గారు ఒకటి చేస్తే జీవో చేయాలి ఇది ఇతర మత దేవాలయాల దగ్గర అన్య మతస్తులు ఎవరు కూడా వ్యాపారాలు చేయకూడదు ఒక మతానికి చెందిన ఆస్తుల్లో అన్ని మతస్తులు ఎవరు ఉండకూడదు ఒక మతానికి చెందిన స్కూళ్ళలోను కాలేజీల్లోను హాస్పిటల్స్లోను అన్ని మతస్తులు ఎవరు ఉద్యోగాలు చేయకూడదు చదవకూడదు ఇప్పుడు ఏ అయితే ధార్మిక సంస్థలు అని చెప్పి చెప్తున్నాం మనం టీటీడీకి సంబంధించిన కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీల్లో ఉన్న క్రైస్తవుల్ని ఎలాగ బయటకు పంపించేస్తున్నారు ఆ కాలేజీలో ముస్లిం కానీ ఆ కాలేజీలో క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా బయటకు పంపిస్తున్నారు వాళ్ళు వన్ సైడ్ అయిపోయి పనిచేస్తున్నారు పనిచేస్తున్నప్పుడు ఇందులో బీజేపీలో ఉండే చాలామంది నాయకులు క్రిస్టియన్ స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళే ఇంగ్లీష్ అంతా అక్కడ నేర్చుకుని వచ్చిందే చదువుకోవడానికి క్రిస్టియన్ స్కూల్ కావాలి అవసరమైతే విదేశాలు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ముస్లిమ్స్ కావాలి కానీ ఇక్కడ బతకడానికి మాత్రం ఈ రెండు మతాలు అవలంబించే భారతీయులు ఉద్యోగులకి అస్సలు సమస్య లేదు భారతీయులు వేరే మతం ఉంటే ఇంకా భారతీయుడు కాదు ఏళ్ళ మళ్ళీ వెళ్ళిపోయి అవసరమైతే కెనడాలో ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు ఉన్న క్రైస్తవులతో చక్కగా ఉంటారు అక్కడ హిందూ టెంపుల్స్ కట్టుకుంటారు వ్యాప వ్యాపారాలు చేసుకుంటారు కానీ అదే మతం ఇక్కడ భారతీయుడు ఎవడని అవలంబిస్తే వాడు ఇలా కంటికి చిన్న చూపు కనిపిస్తాడు జాగ్రత్తగా గమనించాలి రైట్ ప్రమోద్ భారణ లంక రైట్ సరిపెట్టేద్దాం ఇంకా వీలైతే షేర్ చేయండి ఇది షేర్ చేసి అందరికీ తెలియజేయండి ఇమీడియట్గా క్రిస్టియన్ ఆస్తులు ఎక్కడైతే అన్యాయక్రాంతం ఉన్నాయో దానికి ఆ వివరాలు ఏమైనా పంపిస్తానంటే పంపించండి దాని మీద కూడా మనం మాట్లాడదాం మనల్ని శూద్రులని మీలాంటి వాళ్ళ కులం పేరుతో తక్కువగా మాట్లాడుతున్నాం కానీ ఏ దేవాలయంలో కూడా మీ కులం ఏంటని ఎవరు అడగట్లేదు శూద్రులని ఎవరు సంబోధించట్లేదు కుల వ్యవస్థ వద్దు అంటూనే కులం పేరుతో పిలుస్తుంది మీరు శవాష్ ఏ ఊరు బాబు మీది నేనా పిలుస్తుంది నేనా గుళ్ళలోకి రాకుండా ఇచ్చేసేది నేనా మన సర్పంచ్ సర్పంచ్ భర్త అతను హిందువే కానీ మాదిక అని చెప్పి కొబ్బరికాయ కొట్టాడని మొత్తం బట్టలు తెంపేసి కొట్టారు అక్కడ నేనా దేవదాసి వ్యవస్థను క్రియేట్ చేసింది కులం తక్కువ అని చెప్పి ఒక కూతురిని నీ ఇంట్లో కూతుర్ని ఊరందరికీ కూడా ఊరందరికీ వేషిక ఇమ్మని చెప్పింది నేనా ఏం మాట్లాడుతున్నారా మీరు ప్రతి విషయ ప్రతి పనుల్లో మరి వేళ్లకు ఎలా కుదురుతుంది చేతులు జరగకముందే పరిష్కారం జరగాలి పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి ఖాన్ గారు బ్రదర్ ఐకమత్యాన్ని మించిందే లేదు దీనికి దీనికి ఒకటే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ దళితులు కానీ బీసీలు కానీ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు అంటారు కదా వీళ్ళు ఐక్యంగా లేకపోతే ఎప్పటికీ దాడులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి రైట్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్సేపు నా లైవ్లో మీరు టైం స్పెండ్ చేసినందుకు వీలైతే షేర్ చేయండి డౌన్లోడ్ చేయండి గ్రూప్స్ కూడా పంపించండి ఇక్కడున్న హిందువులందరికీ తెలియాలి క్రైస్తవులు తెలియాలి ముస్లింలకి తెలియాలి బీజేపీ వాళ్ళు చేసే దొంగ నాటకాలన్నీ జై భీమ్ జై భారత్ జై మహాసేన